वसुदेव सुतं वेगं कंसचाणूरवर्धनं देवकी परमानन्दं कृष्णं वंदे जगद्गुरुं मदसी पुष्पसंकासिंहारनूपुरशोभितं रत्नकंकणकेयूरं कृष्णं वंदे जगद्गुरुं कुटिलालोकसंयुक्तं पूर्णचंद्रविभारणं विलसत्कुंडलधरं। नमस्ते फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल, नेनु लीला सिरीशा। ई रोज अयिते एंचक्का इला चंद्रकांत पूल अल्लिक एलागो दारं लेकुंडा ఒక పువ్వుతో ఇంకొక పువ్వు అల్లేయడమే మెయిన్. ఏంటంటే కోసేటప్పుడే ఈ బుడిపెతో కోసుకోవాలన్నమాట. అన్ని పూలు తెంపినట్టు కాదు, అలా కోసి పెట్టుకోవాలి. ఇవి ఎప్పుడు కూడా సాయంత్రం 4-5 ఆ టైం అయిందంటే మనకి విచ్చులుతాయి అన్నమాట. అందుకే వీటిని చంద్రకాంత అంటారు. ఈవినింగ్ చంద్రుడు వచ్చే టైంకి ఇవి విచ్చుతాయి కాబట్టి మార్నింగ్ విచ్చవు. మంచి సువాసన కూడా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇందులో చాలా కలర్స్ ఉంటాయి. ఇక్కడైతే ఎల్లో అండ్ రాణి కలర్ ఉన్నాయి. కోసి పెట్టుకుందాము. సో ఆరయ్యేటప్పటికి పూలన్నీ అరవిచ్చి చక్కగా ఉంటాయి. సాయంత్రం పూజకి ఈ పూలతో పూజ చేస్తూ ఉంటారు అమ్మవాళ్ళంతా కూడా. సో వీటిని భలే అల్లుతారు. అసలు దారంతో పని లేకుండా చక్కగా ఒకదానిలో ఒకటి పెట్టి అల్లేవాళ్ళు అమ్మమ్మ వాళ్ళు అలాగా. సో ఒకసారి ట్రై చేద్దాము, గుర్తుందో లేదో ఎంతవరకు గుర్తు చేసుకోగలము. ముందైతే పూలు కింద ఆ బుడిపై తొడి ఉంటుంది కదా, దాంతో సహా కోయాలి, ఆ గింజతో సహా. అలా కొయ్యకుండా వదిలేస్తే కొన్నాళ్ళకి అది విత్తనం అవుతుంది. ఆ కింద బుడిపలాగా ఏదైతే ఉందో అది విత్తనంలాగా వచ్చేస్తాయి. బ్లాక్ కలర్లో ఉంటాయి. ఇవి త్వరగా మొలకెత్తేస్తాయి అన్నమాట. మనకి ఎక్కువ రిస్ట్రిక్షన్స్ ఏముండవు. ఈ సీజన్లో అయితే బాగా వస్తాయి. ఇప్పటి నుంచి వినాయక చవితి ఈ టైంలో అన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. మనం ఇలా కొయ్యకుండా ఉంటే ఇవే గింజలు అయిపోతాయి. సో ముందైతే కొన్ని పూలు కోసి పెట్టుకుందాము. ఎక్కువ అయితే లేవు, కొన్ని ఉన్నాయి, పర్లేదు. వాటితోనే ట్రై చేద్దాం. పూలు కోస్తుంటే ఇక్కడ చిన్న చిన్న పురుగులు కూడా కనిపిస్తున్నాయి. ఇది గాజు పురుగులు అనుకుంటా కదా. ఇదిగోండి, ఇక్కడ ఒక గాజు పురుగు దాని దారిని అది వెళుతూ ఉంది. దీనికి చాలా కాళ్ళు ఉంటాయి కదా. మనమైతే పూలు కోసుకొని అల్లుకుందాం. ముందు రెండు పూలు తీసుకోవాలి, ఒకదానిపైన ఒకటి పెట్టి కింద పువ్వుని ఒక రౌండ్ లాగా తిప్పాలన్నమాట. నాట్ అయినట్టు ఒక మెలిక పడుతుంది అక్కడ. ఆ రెండిటి కాడ ఏదైతే ఉందో ఆ రెండిటి కాడ మధ్యలో ఇంకొక పువ్వు పెట్టాలి. మధ్యలో ఒక పువ్వు పెట్టి అల్లేటప్పుడు ఎప్పుడు కూడా రేఖల దగ్గరలోకి మనం పెట్టి మొదలెడితే చివరికి వెళ్తుంది అన్నమాట. ఇదిగోండి, ఇలా చూడండి, మీకే అర్థమవుతుంది చెప్పిన దానికంటే. ఆ తర్వాత దాన్ని పైకి పెట్టాలి. అలాగే నెక్స్ట్ పువ్వుని పెట్టుకుంటూ అలా అల్లుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ రెండింటి మధ్యలోకి మళ్ళీ కొత్త పువ్వు పెట్టాలన్నమాట. ఇలా కొత్త పువ్వు పెట్టిన తర్వాత కింద తొడం ఏదైతే ఉందో కింద పువ్వు కాడ దాన్ని పైకి పెట్టి పైన దాన్ని కిందకి తీసుకొస్తే ఇది నాట్ అయిపోతుంది, ముడిలాగా పడిపోతుంది అల్లిక. ఇప్పుడు మళ్ళీ కొత్త పువ్వు ఈ రెండింటి మధ్యలో పెట్టాలి. పెట్టేటప్పుడు చాలా పువ్వు 5 రెక్కలు మొదట్లోకల్లా లాక్ చేసేయాలి, లేదంటే మనకి ఈ తిప్పడానికి సరిపోదన్నమాట. చూడండి, మీకే గమనిస్తే అర్థమైపోతుంది చెప్పిన దానికంటే. మీలో ఎంతమందికి ఇంకా ఈ అల్లిక గుర్తుంది, ఎంతమంది కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నారు కింద కామెంట్ చేసి చెప్పండి. సో ఇలా ఎన్ని పూలున్నా అల్లుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒకటి ఏంటంటే ఈ అల్లేటప్పుడు ఏదైనా మనకి బుడిప కింద ఏదైతే ఉందో గింజ అది ఊడిందంటే మనకి ఆ పువ్వు తీసేయాలి. అక్కడి నుంచి బ్రేక్ అయిపోతుంది, ఆ దండ ఏదైతే ఉందో అది విడిపోతుంది, రెండు ముక్కలు అయిపోతుంది అన్నమాట. అందుకని మెయిన్ ఆ బుడిపని చాలా జాగ్రత్తగా, ఈవెన్ ఆ పూలు కాడలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా డెలికేట్గా ఉంటాయి, సుతారంగా ఉంటాయి అన్నమాట. అందుకని చాలా సాఫ్ట్గా గట్టిగా నొక్కకూడదు, అలా అని అల్లుకుంటూ వెళ్ళిపోవాలి లైట్గా. సో
ఆ టెక్నిక్ చూసుకుంటూ వెళ్ళిపోవడమే అన్నమాట. సో మీరు చూస్తూ ఉండండి, దండ కట్టేసి పెట్టేద్దాం. ముకుంద భూపాదే నావిర్వేదస్మిచ్చంద్ర సూర్యే చ నేత్రే కర్ణవాసాశిరోధ్యముఖమపి దహనోయస్య వాస్తేయమబ్ధి అంతస్థం యస్య విశ్వం సరగగోహి గంధర్వదైత్యై చిత్రం రం రమ్యతే దంత్రిభువనోక్షం విష్ణుమేశం నమామి సేందాకారం భుజగశైలం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనం త్రిశత్ మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కవల్లయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం వీతకోసేయవాసం శ్రీవక్షాంగం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయ దాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం సశంఖచక్రం సకిరీటకుండలం సవీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షుసరసోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసోచతుర్భుజం. ఇలా చివరికి వచ్చాక ఒక పువ్వు కాడతో మిగిలిన రెండింటిని కూడా లాక్ చేసేయాలి, లేదంటే మళ్ళీ సేమ్ అక్కడ ఓడిపోవడానికి రెడీ అయిపోతాయి అన్నమాట. అందుకని ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఈ రెండు పువ్వుల్ని ఒకలాగా తీసుకొచ్చి ఆ చిన్న వాటిని ఈ పెద్దదాంతో లాక్ చేసేయాలి. సో ఇది కూడా డెలికేట్ కదా, చాలా జాగ్రత్తగా చేయాలి. ఇదండి మన మాల. ఇప్పుడైతే అలంకరించేసుకుందాం. చూస్తున్నారు కదా చక్కగా అల్లిక కింద తెలుస్తూ ఉంది, ఒక సైడ్ నుంచి చాలా బాగా తెలుస్తుంది అన్నమాట. అలంకరణకి భలే ఉంటాయి, ఈవినింగ్ ఏదైనా పూజ ఉంటే విరజాజులు ఇవన్నీ ఉంటుంటాయి కదా, అలాగే ఇవి కూడా చంద్రకాంత కూడా ఈవినింగ్ విరబూసే పూలు అన్నమాట. కుటిలాలకసంయుక్తంపూర్ణచంద్రవికారణంసత్కుందలధరం కృష్ణం వందే జగద్గురుం మందారగంధసంయుక్తం చారుహాసం చతుర్భుజం బరిహిపంచావచోడాంగం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్లపద్మపత్రాక్షం నీలజేమూతసమీపం ఏదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచిత్రంగకుంకుమాంకితాక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురు రుక్మిణీకేల సంయుక్తం పీతాంబరసుశోభితం ఆవాప్తులసీగంధం కృష్ణం వందే జగద్గురు గోపికానాం కుచత్వంగకుంకుమాంకితవక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణాష్టమి రమణ్యం తాతరత్వాయ పడే కోటి జన్మృతం వాకుం స్వర్ణం.